ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, సలోని అనే ఒక ఆమె గురించి బాలీవుడ్ వాళ్ళు సినిమా తీయబోతుంటారు. సినిమాలో తన రోల్ని అనన్య చేయబోతుంటుంది. అందుకు తను సలోని గురించి ఇంకా బాగా తెలుసుకోవాలి అని తనను వచ్చి కలుస్తుంది. సలోని తనతో మాట్లాడుతూ తన స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. సలోనిది ఒక చిన్న ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో అమ్మ, నాన్న, బామ్మ ఉంటారు. సలోనికి వాళ్ళ అత్త అంటే చాలా ఇష్టం. తను ఒక స్పిరిచువల్ గురు. తను సలోని ఏం పని చేసినా తనకే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సలోని వాళ్ళ అమ్మ సలోనికి పెళ్లి చేయాలి అని గట్టిగా ట్రై చేస్తూ చాలామంది కుర్రాలను చూపిస్తుంది. కానీ తనకి ఎవరు నచ్చరు. లాస్ట్కి తను తనకు తెలిసిన సతీజ అని ఒకతనితో మాట్లాడి ఒకరి పెళ్లిలో తనకి తన కూతురికి పరిచయం చేయాలి అని తన కూతురిని పిలుచుకొని ఆ పెళ్లికి వస్తుంది. సలోనికి ఆ సతీజ నచ్చాడు. కానీ అదే పెళ్లికి వచ్చిన ఇంకోతను మాత్రం నచ్చుతాడు. అతని పేరు అఖిల్. తను వాళ్ళ అమ్మతో కలిసి ఆ పెళ్లికి వచ్చింటాడు. తను వాళ్ళ అమ్మ కోసమని ఆ పెళ్లిలో డ్యాన్స్ చేస్తాడు. సలోని తన డ్యాన్స్కి ఇంప్రెస్ అయ్యి తనతో కలిసి డ్యాన్స్ చేస్తుంది. సలోని తన్నే చూడడం అఖిల్ గమనించి తనతో మాట్లాడతాడు. అఖిల్కి తను బాగా నచ్చేస్తుంది. వాళ్ళిద్దరు క్లోజ్గా మాట్లాడుకోవడం వాళ్ళ అమ్మలు చూసి ఇద్దరికి పెళ్లి చేయాలి అని జాతకాలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సలోని ఒక చెఫ్, ఒక రెస్టారెంట్లో పనిచేస్తూ ఉంటుంది. అఖిల్ తను ఇంప్రెస్ చేయడం కోసం తన వెనకాల తిరుగుతూ ఉంటాడు. సలోనికి కూడా తనంటే చాలా ఇష్టం. కానీ తనకి ఒక డ్రీమ్ ఉంటుంది. అది ఏమి అంటే మిరాకి స్టార్. చెఫ్స్ అందరికీ అది ఆస్కర్ అవార్డు లాంటిది. ఆ అవార్డుని గెలుచుకోవడమే తన లక్ష్యం. ఈ విషయం తను అఖిల్కి చెప్తూ నా లైఫ్లో ఇప్పుడు ప్రేమకి చోటు లేదు అంటుంది. దానికి అఖిల్, నాకే ఒక డ్రీమ్ ఉంది. నీలాంటి ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కండం. నువ్వు నన్ను పెళ్లి చేసుకొని నా డ్రీమ్ తీర్చు. ఆ తర్వాత నీ డ్రీమ్ కోసం నేను కూడా హెల్ప్ చేస్తా అంటాడు. సలోని ఫస్ట్ దానికి ఒప్పుకోదు. కానీ అఖిల్ లేకుండా తను కూడా ఉండలేకపోతుంది. అందుకు తన ప్రేమని ఒప్పుకుంటుంది. ఇద్దరూ ప్రేమించుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. సలోని అయితే అఖిల్తో ఉన్నప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి అఖిల్ని త్వరగానే పెళ్లి చేసుకునేస్తుంది. సలోని అఖిల్ పేరుని బ్యాక్ బోన్ మీద టాటూ వేయించుకుంటుంది. దాన్ని తన ఫస్ట్ నైటర్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అఖిల్ వాళ్ళ అమ్మ యూరోప్ హనీమూన్ టికెట్లు తీసి సలోనికి అఖిల్కి ఇస్తుంది. దానికి వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హనీమూన్ కోసం యూరోప్కి వస్తారు. ఇద్దరు యూరోప్ మొత్తం తిరుగుతూ చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ అఖిల్ వాళ్ళమ్మ అఖిల్కి అర్ధగంటకోసారి ఫోన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ హనీమూన్ మొత్తం స్పాయిల్ అవుతుంది అని అది సలోనికి ఏమాత్రం నచ్చదు. దానికి అఖిల్, ఇంకోసారి అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయను అంటాడు. కానీ చేయకుండా ఉండలేకపోతాడు. దానికి సలోని అఖిల్ మీద ఫుల్ సీరియస్ అవుతుంది. అప్పుడు అఖిల్ తనతో మాట్లాడుతూ తనకున్న ఒక ఫోబియా గురించి తనకు చెప్తాడు. అఖిల్కి మొబైల్ ఫోబియా ఉంటుంది. అంటే తన దగ్గర ఫోన్ లేకపోతే తను అస్సలు ఉండలేడు. తనకు ఆ ఫోబియా వాళ్ళ నాన్న చెప్పినప్పుడు వచ్చింటుంది. అఖిల్ చిన్న వయసులో ఉన్నప్పుడు ఒకరోజు వాళ్ళ నాన్నకి హార్ట్అటాక్ వస్తుంది. ఆ టైంలో అఖిల్ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఉంటాడు. వాళ్ళమ్మ తన హెల్ప్ తీసుకోవడం కోసం తనకి ఫోన్ మీద ఫోన్ చేస్తుంది. కానీ అఖిల్ ఫోన్ లిఫ్ట్ చేయడు. దాంతో వాళ్ళమ్మ తన భర్తని ఒంటరిగా హాస్పిటల్కి పిలుచుకొని వెళ్తుంది. కానీ ఆయన చనిపోతాడు. అఖిల్ లాస్ట్గా వాళ్ళ నాన్నతో ఒకసారి మాట్లాడలేకపోయింటాడు. అందుకే తను వాళ్ళమ్మకి ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలీదు అని తను ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే లిఫ్ట్ చేస్తుంటాడు. ఈ విషయం సలోని తెలుసుకొని తన మీద సీరియస్ అయినందుకు బాధపడుతుంది. ఇద్దరు హనీమూన్ ముగించుకొని మళ్ళీ ఇండియాకి వచ్చేస్తారు. ఇప్పుడు సలోని తన డ్రీమ్ మీద ఫుల్ ఫోకస్ చేయాలి అనుకుంటుంది. కానీ అఖిల్ తన ప్రేమను ఎక్కువగా చూపిస్తూ తన వర్క్ ప్లేస్లో కూడా డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నీ డ్రీమ్కి సపోర్ట్ చేస్తా అని చెప్పిన అఖిలే తనకే తెలియకుండా సలోని డ్రీమ్ గురించి మర్చిపోయి ఒక హ్యాపీ ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవాలి అనే తన డ్రీమ్ను మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు. సలోని ఈ విషయం తనకి చెప్పలేక తనలో తానే బాధపడడం స్టార్ట్ చేస్తుంది. అఖిల్ అప్పుడప్పుడు రెస్టారెంట్కి వచ్చి సలోనితో పాటు స్టాఫ్ అందరిని డిస్టర్బ్ చేయడం మేనేజర్కి ఏమాత్రం నచ్చదు. కానీ సలోని మొహం చూసి సైలెంట్గా ఉంటాడు. కానీ త్వరలో మిరాకి రివ్యూ ఉంటుంది. అందుకు తను సలోనితో మాట్లాడుతూ ఆ మిరాకి కాంపిటీషన్ అయినంత వరకు డిస్టర్బ్ అవ్వకుండా ఉండు అంటాడు. అఖిల్ తన ఫ్రెండ్స్ని సలోనికి పరిచయం చేయాలి అని వాళ్ళని పిలుచుకొని అప్పుడే రెస్టారెంట్కి వస్తాడు. సలోని వర్క్లో ఉండి తను అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. దానికి తను చాలా బాధపడతాడు. రెస్టారెంట్కి వచ్చిన ఒక అతనికి ఫుడ్ నచ్చక సలోని మీద కోపడతాడు. అది అఖిల్ చూసి అతన్ని అక్కడే చితకొడతాడు. దానికి సలోని అఖిల్ మీద సీరియస్ అయ్యి అతనికి సారీ చెప్తుంది. దానికి తను బాధపడుతూ సైలెంట్గా అక్కడి నుంచి వచ్చేస్తాడు. కానీ ఇంట్లో తన మీద సీరియస్ అయ్యి నా భార్యను ఎవరైనా ఏమైనా అంటే నేను ఇలాగే ఉంటా అంటూ మీ మిరాకిస్తారేమైనా పెద్ద అవార్డా, ఆ రెస్టారెంట్లో కాకపోతే ఇంకో రెస్టారెంట్లో జాబ్ సంపాదించుకోవచ్చు, లేదంటే నీకోసం నేను ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తా అంటాడు. దానికి సలోని అఖిల్ మీద చాలా సీరియస్ అయ్యి మిరాకిస్తారు నా కళ, నువ్వే దానికి అడ్డం పడుతున్నావంటూ పిల్లల్లాగా ఎప్పుడూ అమ్మ అమ్మ అంటూ అమ్మ వెనకాల తిరిగే నీకు నా కళ గురించి ఏం తెలుస్తుంది అంటుంది. ఆ మాటలు అఖిల్ వాళ్ళ అమ్మ విని చాలా బాధపడుతుంది. దానికి అఖిల్ సలోని మీద సీరియస్ అయ్యి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అంటాడు. సలోని వాళ్ళ ఇంటికి వెళ్ళి తన ఇంట్లో వాళ్ళకి తన బాధను చెప్పుకునేందుకు ట్రై చేస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళు
పెళ్ళన్నాక గొడవలు ఉంటాయి, కలిసిపోతుండాలి అంటారు. సలోనికి తన బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక తనలో తానే బాధపడడం స్టార్ట్ చేస్తుంది. తను ఆ బాధలోనే ఉండి మెరాకీ రివ్యూ రోజు సరిగ్గా పార్టిసిపేట్ చేయదు. అందుకు తనకి మెరాకీ స్టార్ రాదు. దానికి తను చాలా అంటే చాలా బాధపడుతుంది. రెస్టారెంట్ మేనేజర్ తన జాబ్ నుంచి కూడా పీకేస్తాడు. సలోని అఖిల్ గొడవని సార్ట్అవుట్ చేయాలి అని ఫ్యామిలీ అంతా దగ్గర కలుస్తారు. సలోని తనన్న మాటలకి అఖిల్కి అలాగే వాళ్ళ అమ్మకి సారీ చెప్తుంది. అఖిల్ కూడా సలోనికి సారీ చెప్పి ఇంటికి వెళ్దాం పద అంటాడు. కానీ తను మాట్లాడుతూ విషయం చాలా దూరం వెళ్ళిపోయింది, నాకు మెరాకీ స్టార్ రాలేదు, నువ్వు నేను దగ్గర ఉంటే ఒకరి డ్రీమ్కి ఒకరు అడ్డం పడుతూనే ఉంటామని చెప్తూ మనం డైవర్స్ చేసుకుందామంటుంది. దానికి ఇంట్లో వాళ్ళంతా ఒప్పుకోరు. అఖిల్ తనకి మెరాకీ స్టార్ రానందుకు చాలా బాధపడతాడు. కానీ తన అన్న మాటలకి చాలా ఫీల్ అయ్యి డైవర్స్ ఇచ్చేస్తా అంటాడు. ఈ బాధ నుంచి దూరంగా ఉండాలి అని సలోని తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మసూరిలో ఉన్న ఒక 5-స్టార్ హోటల్లో జాబ్ తెచ్చుకొని ఒంటరిగా అక్కడికి వచ్చేస్తుంది. ఆ హోటల్ మేనేజర్ పేరు గురుబీర్. తను కస్టమర్స్ని ఎంతో తెలివిగా హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. అది సలోని చూసి తన మీద ఫస్ట్ ఇంప్రెషన్ని మంచిగా క్రియేట్ చేసుకుంటుంది. గురుబీర్ తన హోటల్లో పెట్టిన పేర్లన్నీ గుజరాతీ స్టైల్లో ఉంటాయి. అది సలోని గమనించి మీకు గుజరాత్కి ఏమైనా సంబంధం ఉందా అని తను అడుగుతుంది. అప్పుడు తను మాట్లాడుతూ, నా ఎక్స్ లవర్ పేరు సేజల్, తను ఒక గుజరాతీ, అందుకే నేను తన గుర్తుగా ఈ పేర్లన్నీ పెట్టా అంటూ, నాకు చికెన్ అంటే చాలా ఇష్టం, అది లేకుండా అస్సలు ఉండలేను, కానీ సేజల్ నాకు ఫుల్ ఆపోజిట్, తనకి చికెన్ అంటేనే అస్సలు సరిపోదు, అక్కడే మా ఇద్దరికి పడక విడిపోయామంటాడు. సలోని అఖిల్ ఇద్దరూ డైవర్స్ తీసుకుంటారు. విడిపోతున్నప్పుడు ఇద్దరూ చాలా బాధపడతారు. అఖిల్ అయితే తను అస్సలు మర్చిపోలేకపోతుంటాడు. అందుకు తను ఎలాగైనా సరే మర్చిపోవాలి అని పబ్బుకి వెళ్ళి అక్కడుండే అమ్మాయిలకు దగ్గరయ్యేందుకు ట్రై చేస్తాడు. కానీ తన వల్ల కాదు. ఇక్కడ గురుబీర్కి సలోని బాగా నచ్చేస్తుంది. అందుకు తనతో బాగా మాట్లాడుతూ క్లోజ్ అయ్యేందుకు ట్రై చేస్తుంటాడు. సలోని నాకు నచ్చలేదు అని చెప్పిన పెళ్ళికొడుకు సతీజాకి సలోని అంటే చాలా ఇష్టం. అందుకు తను తనకు దగ్గరయ్యేందుకు అఖిల్ని పూర్తిగా మర్చిపోయేలా చేయాలి అని తన పబ్బులో అమ్మాయితో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోని తీసి సలోనికి పంపిస్తాడు. సలోని ఆ ఫోటోలు వీడియోలు చూసి మూవ్ ఆన్ అయిపోవడం ఇంత ఈజీనా అని చాలా బాధపడుతూ అఖిల్ మీద కోపంతో, నేనంటే నీకు ఇష్టం కదా అని గురుబీర్ని డైరెక్ట్గా అడిగి తనతో చాలా దగ్గరైపోతుంది. అంతా అయిపోయిన తర్వాత సలోని తన రూమ్కి వస్తుంది. ఈరోజు సలోనిది అఖిల్ది ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. అందుకు అఖిల్ సలోనికి దగ్గర అయ్యేందుకు ఇదే మంచి టైం అని తన్ని వచ్చి కలిసి, నువ్వు నాతో పాటు లేకుండా నేను ఉండలేకపోతున్నా అని బాధపడతాడు. అఖిల్ సలోని పేరుని ట్యాటూ వేయించుకుంటాడు. అది సలోని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరూ మళ్ళీ చాలా క్లోజ్ అయిపోతారు. 6 వీక్స్ అయిన తర్వాత తను ప్రెగ్నెంట్ అనే విషయం సలోనికి తెలుస్తుంది. కానీ తన బిడ్డకి ఎవరు తండ్రి అనే విషయం మాత్రం తెలియదు. అందుకు వాళ్ళత్త తనతో మాట్లాడుతూ, దీని గురించి బయట తెలిస్తే అస్సలు బాగుండదు, నా మాట విని అపాశం చేయించుకో అంటుంది. కానీ సలోని దానికి నో చెప్పి నా బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవాలి అంటుంది. డాక్టర్ తనతో మాట్లాడుతూ, ప్రెగ్నెన్సీ 6th వీక్లో పెటర్నిటీ టెస్ట్ చేస్తే బిడ్డకి తండ్రి ఎవరో తెలిసిపోతుంది అని చెప్తాడు. దానికి సలోని గురుబీర్ని అఖిల్ నా టెస్ట్కి పిలుచుకొని రావాలి అని ఇద్దరితో మాట్లాడుతుంది. ఇద్దరూ నేను తండ్రి కాబోతున్నా అని చాలా సంతోషపడతారు. కానీ విషయం మొత్తం తెలుసుకొని షాక్ అయ్యి సలోని మీద సీరియస్ అవుతారు. దానికి సలోని గురుబీర్తో, మనిద్దరం రిలేషన్లో ఏమీ లేము, అయినా నేను దగ్గర అయింది నా మాజీ భర్తకే అంటుంది. గురుబీర్ విషయం అర్థం చేసుకొని టెస్ట్కి వస్తా అంటాడు. అఖిల్ సలోనితో, అంటే మ్యాచ్ను వాడితో స్టార్ట్ చేసి నాతో ముగించావా అంటూ, టెస్ట్ లేదు ఏమీ లేదు, అక్కడికి వచ్చేవాడికి పగిలిపోతుంది అంటాడు. దానికి తను మాట్లాడుతూ, నీకు నాకు డైవర్స్ అయిపోయింది, లాజికల్గా మనిద్దరం సింగిల్స్ అంటూ, నువ్వు అక్కడికి వచ్చి ఏమైనా గొడవ చేస్తే బిడ్డకి తండ్రి నువ్వైనా గురుబీర్ని నాన్న అని పిలుస్తాడు అంటుంది. దానికి అఖిల్ టెస్ట్కి వస్తా అని చెప్పి తనలో తానే చాలా బాధపడతాడు. దాన్ని సలోని గమనించి, నా కోసం ఒకసారి టెస్ట్ చేయించుకో అంటుంది. అఖిల్ సలోని కోసం ఢిల్లీ నుంచి మసూరికి వస్తాడు. తను సలోనికి దగ్గరైన వాడు ఎవడో తెలుసుకోవాలి అని హాస్పిటల్లో ఉన్న అందరినీ దొంగల్లాగే చూస్తాడు. కానీ ఒకరితో మాత్రం బాగా మాట్లాడతాడు, అతను మరెవరో కాదు, గురుబీరే. అఖిల్ గురుబీర్ ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకొని కాంపిటీషన్స్ పెట్టుకుంటూ నువ్వు గొప్ప నేను గొప్ప తేల్చుకుందాం రా అని టామంజరీ ఫైట్ని స్టార్ట్ చేస్తారు. కానీ సలోని చూసి సైలెంట్ అయిపోతారు. రిజల్ట్ రోజు డాక్టర్ రిపోర్ట్స్ మొత్తం చెక్ చేసి, ఇలాంటి అద్భుతం కోట్లల్లో ఒకరికి మాత్రమే జరుగుతుంది, మీకు ట్విన్స్ పుట్టబోతున్నారు, కానీ వాళ్ళలో ఒక బిడ్డకి అఖిల్ అలాగే ఇంకో బిడ్డకి గురుబీర్ తండ్రులు అని చెప్తూ ఈ కండిషన్ని హెట్రోపెటర్నల్ సూపర్ఫీ కండిషన్ అని అంటామని చెప్తాడు. అందరూ డాక్టర్ చెప్పింది విని అసలు నమ్మలేకపోతారు. అఖిల్ గురుబీర్ అయితే వాళ్ళిద్దరూ నా బిడ్డలంటే నా బిడ్డలని గొడవపడడం స్టార్ట్ చేస్తారు. సలోనికి ఏం చేయాలో తెలియక షాకులో ఉండిపోతుంది. ఈ స్టోరీ మొత్తం వింటున్న నాన్న కూడా షాక్ అయిపోయి, ఇది అసలు ట్రాజడీనో కామెడీనో అసలు అర్థం కావట్లేదు అంటుంది. దానికి సలోని, ఇలాంటిది మన జీవితంలో జరిగితే ట్రాజడీ,
అదే పక్క వాళ్ళకి జరిగితే కామెడీ అంటూ మిగతా స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. డాక్టర్ బేబీస్ హెల్త్ కండిషన్ చెక్ చేస్తూ వాళ్ళ లోపల ఎలా గ్రో అవుతున్నారు అని స్కాన్ చేసి అందరికీ చూపిస్తాడు. అంతవరకు గొడవ పడుతున్న గుర్బీర్ అఖిల్ ఇద్దరూ వాళ్ళ పిల్లల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళిద్దరిని సలోని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. డాక్టర్ అందరితో మాట్లాడుతూ సలోనిది మామూలు ప్రెగ్నెన్సీ కాదు, కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి, అందుకు తను ఎప్పుడు ప్రెషర్ ఫీల్ అవ్వకూడదు అంటాడు. సలోని వాళ్ళత్త గురుబీర్తోనూ అఖిల్తోనూ మాట్లాడుతూ, మీరు ఈ విషయం బయట ఎక్కడా చెప్పకూడదు, చెప్తే మీకేం కాదు, కానీ తన్ని మాత్రం ట్రోల్ చేస్తూ తన పేరును చెడగొడతారు అంటూ సలోనితో, నువ్వు ఆభాషం చేయించుకోకపోతే నీకు 4 ఆప్షన్లు ఉన్నాయి. 1, అందరూ కలిసి ఒకే దగ్గర హ్యాపీగా ఉండడం. 2, నువ్వు పిల్లలతో కలిసి అఖిల్తో పాటు ఉండడం. 3, నువ్వు పిల్లలతో కలిసి గురుబీర్తో పాటు ఉండడం. 4, ఎవరి పిల్లలు వాళ్ళ తండ్రుల దగ్గర ఉండడం అంటుంది. పిల్లలిద్దరూ ఒకే దగ్గర ఉండాలి అనేది సలోని కోరిక. అందుకు తను అఖిల్తోనూ గురుబీర్తోనూ మాట్లాడుతూ, మీలో ఎవరికైనా 4th ఆప్షన్ ఇష్టం ఉంటే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటుంది. కానీ ఇద్దరు వెళ్లకుండా సలోనితో పాటే ఉంటారు. సలోని వాళ్ళ అత్తతో ఒంటరిగా మాట్లాడుతూ, నాకు వాళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ ఫాదర్ అనిపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అంటుంది. సలోని వాళ్ళ అత్త తనతో అదే పనిగా ఆపాసం చేయించుకో అని చెప్పడం గురుబీర్కి అఖిల్కి నచ్చదు. అందుకు ఇద్దరు ఈ విషయంలో కలిసిపోయి వాళ్ళత్తను తన దగ్గరికి రాకుండా చేయాలి అని, సలోనితో పాటే ఉండాలి అని ఫిక్స్ అవుతారు. ఇద్దరు సలోని ముందు కలిసిన ట్యాగ్ చేస్తున్నా వెనకాల మాత్రం టామాంచరీ ఫైట్ చేస్తూనే ఉంటారు. ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడుతూ తనకేం ఇష్టమో తెలుసుకోకుండా వాళ్ళ ప్రేమను ఎలా పడితే అలా చూపించడం స్టార్ట్ చేస్తారు. దానికి తను వాళ్ళిద్దరి మీద సీరియస్ అయ్యి ప్రెగ్నెన్సీ ముయ్యడమే ఒక ప్రెషర్ అయితే, మిరాకి స్టార్ కాంపిటీషన్ దగ్గరికి వస్తోంది అని ఇంకో ప్రెషర్, మీరు నా గురించి పట్టించుకోకుండా మీలో మీరే గొడవ పడుతూ నాకింకా ప్రెషర్ పెరిగేలా చేస్తున్నారు అంటూ, మా అత్త 4 ఆప్షన్లు ఇచ్చింది కదా, నేను 5 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా, నాతో నా పిల్లలతో మీ ఇద్దరు వద్దు అని చెప్తూ, నేను సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మీ ఇద్దరు ఇంట్లో ఉండకూడదు అంటుంది. దానికి ఇద్దరు చాలా బాధపడతారు. గుర్బీర్ సలోనికి సారీ చెప్పి తన గురించి బాగా తెలుసుకోవడం కోసం డేట్కి పిలుచుకొని వెళ్తాడు. ఈ విషయం అఖిల్ తెలుసుకొని సలోనికి తెలియకుండా ఆ డేట్ని చెడగొడతాడు. దానికి గురుబీర్కి అఖిల్ మీద చాలా కోపం వస్తుంది. అందుకు తను కూడా సలోనికి తెలియకుండా అఖిల్ని దెబ్బకొట్టాలి అని తన ఫోన్ వీక్నెస్ విషయం తెలుసుకొని తన ఫోన్ దొంగతనం చేపిస్తాడు. ఫోన్ లేకపోయేసరికి అఖిల్ చాలా టెన్షన్ అయిపోతాడు. అందుకు పక్కనే ఉన్న ఒక షోరూంకి వెళ్ళి కొత్త మొబైల్ తీసుకుంటాడు. తను ఇదంతా చేసింది గురుబీర్ అని తెలుసుకొని ఇక నువ్వు అయిపోయావని తనకి వార్నింగ్ ఇస్తాడు. సలోనికి తెలియకుండా వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు గొడవ పడుతూనే ఉంటారు. అఖిల్ గురుబీర్ గురించి మొత్తం తెలుసుకోవాలి అని తన బంధువైన సుఖీని కలిసి తన గురించి ఎంక్వైరీ చేయమంటాడు. సుఖీ ఒక డిటెక్టివ్, తన గురుబీర్ని ఫాలో చేస్తూ తన గురించి మొత్తం తెలుసుకుంటాడు. గుర్బీర్ ఎవరికీ తెలియకుండా మండే మార్కెట్లో ఉన్న రెడ్లెట్ ఏరియాకి వెళ్తుంటాడు. ఈ విషయం అఖిల్ తెలుసుకొని గుర్బీర్ని సలోనికి దూరం చేసేకి ఇదే మంచి అవకాశమని సలోనికి ఫిట్ అవ్వని ఒక కోట్ తీసుకొని, ఇది కొనింది మండే మార్కెట్లోనే, అక్కడికి వెళ్ళి దీన్ని ఎక్స్చేంజ్ చేసుకుందాం పదా అని తనకి రావడం ఇష్టం లేకపోయినా ఫోర్స్ చేసి పిలుచుకొని వస్తాడు. సలోని గుర్బీర్ని అక్కడ చూసి తన్ని ఫాలో చేస్తూ రెడ్లెట్ ఏరియాలోకి వస్తుంది. కానీ గుర్బీర్ అక్కడ చికెన్ బాగుంటుంది అని దాన్ని తినేకి వస్తుంటాడు. అది సలోని తెలుసుకొని, నువ్వు నన్ను ఫోర్స్ చేసి ఇక్కడికి పిలుచుకుని వచ్చినప్పుడే ఇది నీ ప్లాన్ అని అర్థం చేసుకోవాల్సిందే, నువ్వు ఇలా చేయడం వల్లే మన ఇద్దరికి ఒకసారి డైవర్స్ అయింది, అయినా నువ్వు ఇప్పటికీ మారలేదా అని అఖిల్ మీద సీరియస్ అవుతుంది. దానికి తను చాలా బాధపడతాడు. అఖిల్ తను చేసిన తప్పుకి సలోనికి సారీ చెప్దామని ఇంటికి వస్తాడు. కానీ తను తనతో మాట్లాడదు. సలోని ప్రెగ్నెన్సీ మోయలేక పెయిన్ ఫీల్ అవుతుంటే అఖిల్ తన కడుపును లిఫ్ట్ చేసి పట్టుకొని తనకి రిలీఫ్ కలిగిస్తాడు. గుర్బీర్ డిటెక్టివ్ సుఖీని పట్టుకొని అఖిల్ వాళ్ళమ్మ గురించి తెలుసుకుంటాడు. దానికి తను సుఖీతో మాట్లాడుతూ, నేను జైలుకి పంపించకూడదు అంటే ఈ విషయాలు మొత్తం వాళ్ళ అమ్మకు చెప్పి ఇక్కడికి పిలుచుకుంటారా అంటాడు. సతీజాకి సలోనిని పెళ్లి చేసుకోవాలి అని ఇప్పటికీ ఉంటుంది. అందుకు తను సలోని వాళ్ళ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి తన్ని కన్విన్స్ చేయడం కోసం తన ఫ్యామిలీతో కలిసి సలోని దగ్గరికి వస్తాడు. తను తన ప్రెగ్నెన్సీ విషయం ఎవరికి తెలియకూడదు అని తన కడుపును ఎవరికి కనిపించకుండా దాచుకుంటూ చాలా కష్టపడుతుంది. కానీ అఖిల్ తను చేసిన తప్పుకి సలోనికి గుర్బీర్కి సారీ చెప్పాలి అని గిఫ్ట్ తీసుకొని ఇంటికి వస్తాడు. తను విషయం మొత్తం అర్థం చేసుకొని తన ప్రెగ్నెన్సీ విషయం వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడతాడు. కానీ గుర్బీర్ కూడా ఇంటికి వస్తాడు. అఖిల్ సలోని వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ, సలోని పనిచేసేది తన హోటల్లోనని కవర్ చేస్తాడు. అందరూ ఇంత కష్టపడి కవర్ చేస్తుంటే సుఖీ తను ఈ ప్రాబ్లం నుంచి బయటపడేందుకు అఖిల్ వాళ్ళ అమ్మని అలాగే గుర్బీర్ వాళ్ళ నాన్నని పిలుచుకొని వస్తాడు. దాంతో అందరికీ విషయం మొత్తం తెలిసిపోతుంది. పేరెంట్స్ ఎవ్వరూ ఈ విషయంలో ముగ్గురికి సపోర్ట్ చేయరు. గుర్బీర్ వాళ్ళ నాన్న అలాగే అఖిల్ వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ బిడ్డతో పాటు ఇంకో బిడ్డను యాక్సెప్ట్ చేసేకి రెడీగా ఉంటారు. గుర్బీర్ అఖిల్ ఇద్దరూ సలోనికి తెలియకుండా గొడవపడిన విషయాలన్నీ తనకు తెలుస్తాయి. అందుకు తను వాళ్ళిద్దరి మీద సీరియస్ అవుతూ చాలా ప్రెషర్కి లోనయ్యి స్పృహ కోల్పోతుంది. అందరూ కలిసి తను హాస్పిటల్కి పిలుచుకొని వెళ్తారు. డాక్టర్ తను ICUలో ఉంచి తనకి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు.
గుర్బీర్ అఖిల్ ఇద్దరు వాళ్ళు చేసిన తప్పులకి చాలా బాధపడతారు. డాక్టర్ సలోని రిపోర్ట్స్ మొత్తం చెక్ చేసి అందరితో మాట్లాడుతూ సలోని కడుపులో ఉన్న అఖిల్ బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, కానీ గుర్బీర్ బిడ్డ మాత్రం చాలా వీక్గా ఉన్నాడు. ఈ ప్రాసెస్ ఇలాగే జరిగితే తను చనిపోవచ్చు అంటూ త్వరగా సీ సెక్షన్ డెలివరీ చేస్తే ఇద్దరు బిడ్డల్ని బతికించవచ్చు, కానీ కొంచెం తేడా వచ్చినా ఇద్దరు చనిపోయే అవకాశం ఉంది అంటూ ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కేవలం 50-50 మాత్రమే అంటాడు. యాక్చువల్గా ఈ ఆపరేషన్ చేసుకోవాలా వద్దా అని సలోని డిసిషన్ తీసుకోవాలి, కానీ తన స్పృహ లేకపోయేసరికి డాక్టర్ వీళ్ళిద్దరిని అడుగుతుంటాడు. గుర్బీర్ సీ సెక్షన్ డెలివరీ చేయండి అని అప్లికేషన్ మీద సైన్ చేస్తాడు, కానీ అఖిల్కి మాత్రం ఏం చేయాలో ఏం అర్థం కాదు. ఎందుకంటే ఆపరేషన్లో కొంచెం తేడా వచ్చినా తన బిడ్డ కూడా చనిపోతాడు. అందుకు సలోని పేరెంట్స్ తనతో మాట్లాడుతూ నువ్వు దీనికి ఒప్పుకోవద్దు, ఫ్యూచర్లో నువ్వు నీ కొడుకు సలోని కలిసి హ్యాపీగా ఉండొచ్చు అంటారు. కానీ అఖిల్కి ఒక బిడ్డను అనవసరంగా చావుకు వదిలేబుద్ది కాదు, అందుకు ధైర్యం చేసి డెలివరీ చేయండి అని అప్లికేషన్ మీద సైన్ చేస్తాడు. దాని గుర్బీర్కి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియక దండం పెట్టేస్తాడు. దానికి అఖిల్ పిల్లలిద్దరూ కలిసి ఉండాలి అనేదే సలోని కోరిక, తన కోసమే నేను సైన్ చేసే అంటాడు. అఖిల్ వాళ్ళ అమ్మకి అఖిల్ చేసిన పని ఏమాత్రం నచ్చదు, కానీ తర్వాత తను అర్థం చేసుకొని తను చేసిన గొప్ప పనికి గర్వంగా ఫీల్ అవుతుంది. సలోని అఖిల్తో నువ్వు నా సంతోషాన్ని ఎప్పుడు కోరుకోవని ఒక మాట అంటుంది. దానికి అఖిల్ నేను తన సంతోషానికి ఎప్పుడు అడ్డం వెళ్ళకూడదు అని తనకి దూరంగా వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతాడు. డాక్టర్ సలోనికి ఆపరేషన్ చేసి పిల్లలిద్దరినీ కాపాడతాడు, దానికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గుర్బీర్ అఖిల్ ఇద్దరు వాళ్ళ పిల్లల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డాక్టర్ పిల్లల హెల్త్ని అబ్జర్వ్ చేయడం కోసం ఒక రూమ్లో సపరేట్గా ఉంచుంటాడు. అఖిల్ వాళ్ళ ఫొటోస్ని తీసి సలోనికి చూపిస్తాడు, తను వాళ్ళని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అఖిల్ సలోనితో మాట్లాడుతూ నాకు నీ మీద ప్రేమ లేదు అనుకోవద్దు, నాకెప్పుడు నీ సంతోషమే ముఖ్యం, నువ్వు పిల్లలతో కలిసి గుర్బీర్తో పాటే ఉండు, అదే నీ డ్రీమ్స్కి చాలా మంచిది అంటూ తన మొబైల్ ఫోబియాని చేయించి తన ఫోన్ని తనకే ఇచ్చేసి వెళ్ళిపోతాడు. దానికి సలోనికి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోతుంది. గుర్బీర్ సలోనితో మాట్లాడుతూ అఖిల్ చేసిన గొప్ప పని గురించి చెప్తాడు. దానికి సలోని తన పిల్లల్ని చూస్తూ చాలా బాధపడుతుంది. మిరాకీ కాంపిటీషన్ రోజు సలోని అఖిల్ని తలుచుకొని బాగా పర్ఫామ్ చేస్తుంది, అందుకు తనకి మిరాకీ స్టార్ అవార్డు వస్తుంది. ఆ అవార్డుని తనకి ఇవ్వడం కోసం గుర్బీర్ హోటల్కి ఒక చీఫ్ గెస్ట్ రాబోతుంటుంది. సలోని మిరాకీ అవార్డు తీసుకుంటున్నప్పుడు హోటల్ మేనేజర్ గుర్బీర్ కూడా తన పక్కనే ఉండాలి, కానీ తన అవార్డు చెందుకు వచ్చిన గెస్ట్ని చూసి అక్కడి నుంచి పారిపోతాడు. ఎందుకంటే ఆ గెస్ట్ మరెవరో కాదు, తన ఎక్స్ లవర్ సేజల్. సలోని అఖిల్తో మాట్లాడుతూ అవార్డు ఇవ్వాలి అంటే గుర్బీర్ నా పక్కనే ఉండాలి, తను ఎలాగైనా సరే ఇక్కడికి పిలుచుకుని రా అంటుంది. దానికి అఖిల్ గుర్బీర్ని పట్టుకొని నేను సలోనికి అవార్డు వచ్చేలా చేస్తాను అని మాట ఇచ్చాను, దాన్ని నువ్వే నెరవేర్చాలి అంటాడు. దాన్ని గుర్బీర్ ధైర్యం తెచ్చుకొని తన ఎక్స్ లవర్ని ధైర్యంగా ఫేస్ చేస్తాడు, కానీ తను గుర్బీర్ లాగే చికెన్ తింటూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు విడిపోయేందుకు కారణమైన చికెన్ వాళ్ళకి అడ్డం రాకూడదు అని. ఇద్దరు ఒకరినొకరు అలా చూస్తూ ఉండిపోతారు. గుర్బీర్ సలోని ఇద్దరు సేజల్ చేతుల మీదుగా మిరాకీ అవార్డుని తీసుకుంటారు. అఖిల్ చెప్పినట్టుగానే తన్ని తన అవార్డు వరకు చేరుస్తాడు. సలోని అఖిల్ చూపించే అమితమైన ప్రేమను అర్థం చేసుకొని అదే ఫంక్షన్లో అందరి ముందు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకొని అఖిల్కి ప్రపోజ్ చేస్తుంది. దానికి అఖిల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, దాన్ని చూస్తున్న అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అఖిల్ సలోనికి తొడిగేందుకు రింగ్ని తన జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు, తను ఆ రింగ్ని తనకు తొడిగి అక్కడే తన్ని పెళ్లి చేసుకుంటాడు. దానికి ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గుర్బీర్ సేజల్ ఇద్దరు మళ్ళీ వాళ్ళ ప్రేమని రీస్టార్ట్ చేస్తారు. స్టోరీ మొత్తం విన్నానని హ్యాపీగా ఫీల్ అయ్యి మూవీలో మీ రోల్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ తన్ని మీడియా వాళ్ళందరికీ పరిచయం చేసి తనే నిజమైన హీరోయిన్ అంటుంది. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ బ్యాడ్ న్యూస్ మూవీ గురించి. స్టోరీ మీకు ఏమనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. మీరు అలా చెప్పడం వల్లే ఇలాంటి స్టోరీస్ మళ్ళీ చేయాలో లేదో మాకు తెలుస్తుంది. మీకు ఇవిడ నచ్చింటే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.